మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వెండి మీ జీవితంలో ఉన్న అతిపెద్ద సమస్యలను చిటికెలా తొలగిస్తుంది. నిరాశలో నిస్పృహలు ఎలా పోతాయి? శత్రువుగా ఉన్నవారిని మిత్రునిగా ఎలా చేసుకోవచ్చు? మన చేయిజారిపోయిన విషయాలు కూడా మన వద్దకు ఎలా తెచ్చుకోవచ్చు అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ పరిష్కారం 100% మీకు కలిసి వస్తుంది. మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఒక చిన్న వెండి మేకును చేపించండి. మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే, ఇద్దరి మధ్య అసలు కుదరకపోతుంటే, వారు చెప్పేది మీకు నచ్చకపోయినా, మీ వరుస వారికి నచ్చకపోయినా, మీరు సహజీవనం చేస్తున్నా, మీ మధ్య విభేదాలు వచ్చినా, ప్రేమికులయ్యి అది తెగిపోయేదాకా వచ్చినా, మనస్పర్ధలు ఎన్నున్నా, అన్నీ ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే పటాపంచలైపోతాయి. దంపతుల మధ్య గొడవలు, అత్తవారింటి సమస్యలు, ఎప్పుడూ ఇద్దరి మధ్య కొట్లాటలు జరుగుతూ ఉంటాయా? అయితే మీరు ఒక అంగుళం కంటే పెద్దగా, 1.5 అంగుళం కంటే చిన్నగా ఒక వెండి మేకును తయారు చేపించి శుక్రవారం నాడు రాత్రి 11 గంటల తర్వాత 12 లోపల మీరు పడుకునే మంచానికి తలపాగాన మేకును కూర్చండి. ఎవరికీ కనిపించకపోతే ఇంకా మంచిది. అలా చేసి వదిలేయండి. మీ మధ్య ఎలాంటి సమస్యలు, దూరాలు, గొడవలు, మనస్పర్ధలు ఏమన్నా చిన్నగా తొలగిపోతాయి. మీకు తెలుస్తుంది కూడా, నిన్నటి వరకు మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు కూడా మీ వైపు మాట్లాడతారు. ఎలాంటి దాంపత్య సమస్యలు అయినా తొలగిపోతాయి. మీ జీవితంలో సుఖ సంతోషాలు, ప్రేమ ఆప్యాయతలు మళ్లీ చిగురిస్తాయి. ఈ పని చేశాక మీ ఇద్దరి మధ్య ఇంకా ఎలాంటి సమస్యలు తిరిగి రావు. ఆఫీసులో మీ సహోద్యోగుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయా? మీ పనుల్లో జాప్యం కలుగుతుందా? ఏ పని జరగక మనశ్శాంతిని కోల్పోయారా? చదువుకునే పిల్లలు ఉంటే వారికి చదువు మీద ఏకాగ్రత లేకపోతే, ధ్యాస మల్లుతుంటే, ఆటంకాలు, కాలేజీలో జాప్యం జరుగుతుంటే, వీరందరూ వీరికి సంబంధించిన ఒక టేబుల్ తప్పక ఉంటుంది. దానిమీద ఎక్కడైనా ఈ వెండి మేకును కూర్చండి. చెక్క ఉన్న చోట కూర్చండి. ఒకవేళ మీ టేబుల్ స్టీల్ది లేదా ఇనుపది అయితే ఒక చిన్న కుండీ లాంటిది పెట్టి అందులో మేకును కూర్చండి. ఇలా చేసిన వెంటనే మీరు గమనిస్తారు, మీ పనులు పూర్తవుతాయి, జాప్యం తొలగిపోతుంది, అందరూ స్నేహితులవుతారు, మీకెంతో లాభం కలుగుతుంది, చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది, చదివింది గుర్తుంటుంది. ఇవి కాకుండా ఎవరైనా వీసా కోసం ఎదురు చూస్తున్నా, వీసా కోసం దరఖాస్తు చేసుకుని చాలా రోజులైనా, వీసా దొరక్క ఇబ్బంది పడుతున్నా, మీరు ఒక వెండి మేకును తెచ్చుకుని మీరు నిద్రించే మంచానికి తల దగ్గర కొట్టండి. మీ పనులన్నీ పూర్తవుతాయి, వీసా పనులు కూడా వెంటనే అయిపోతుంది. ఈ పరిష్కారం ఎంతో తేలికైనది. దీనికి మంత్రాలు, ముహూర్తాలు చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి తప్పకుండా ఈ పరిష్కారం చేసి ప్రయోజనం పొందండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.